నమస్తే ఎలాటి న్యూస్ కి స్వాగతం నా పేరు హిమబిందు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర మరుగురేనిదని గిరిపుత్రిక మలావత్ పూర్ణ అన్నారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేములవాడ తెరాస నాయకులు రెండు సంవత్సరాలు గడుస్తున్న అతిగతి లేని సూరమ్మ చెరువు కలికోట సందర్శనలో ఆది శ్రీనివాస్ రుద్రాంగి మండల కేంద్రంలో గుంతలు పడిన రోడ్డుకు పోలీసుల మరమ్మత్తులు పురాతన ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తారన్న తోట రామ్ కుమార్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ చలి తీవ్రతకు తట్టుకోలేక ఉన్న యాచకులకు నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుందని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిసెల రాజశేఖర్ గౌడ్ అన్నారు సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని యాచకులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా అవుతుంది కాబట్టి మీ ఏరియాలలో ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి కప్పుకోవడానికి దుప్పట్లు దినట్లు అయితే యువ ఫౌండేషన్కు తెలపగలరని కోరారు ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్ కోశాధికారి తడుక గణేష్ సభ్యులు నవీన్ నరేష్ మహేష్ పరశురామ్ సంతోష్ రాజు తదితరులు పాల్గొన్నారు बंद कर बंद कर बंद कर बंद कर चदर चदर आपको चदर आपको యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవసారి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సిరిసిల్ల మరియు వెమ్రవాడలో చేయడం జరిగింది రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికమవుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కొత్త దుప్పట్లు డొనేట్ చేయదలుచుకుంటే మా యొక్క యువ ఫౌండేషన్ సంప్రదించండి మా యొక్క యువ ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ఎవరికైతే పేదలు యాచకులు ఉంటారో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం 2021 సంవత్సరం క్యాలెండర్ను ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు ఈరోజు ఆలయ కళ్యాణ మండపంలో అర్చకుల సమక్షంలో పూజలు చేసిన అనంతరం ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు ఇట్టి క్యాలెండర్ ఒకటికి 80 రూపాయలు నిర్ణయించారని ప్రచార శాఖ ఆలయంలోని రామాలయం వద్ద భీమేశ్వర ఆలయం నగరేశ్వర ఆలయం సమాచార కేంద్రంలో విక్రయానికి చర్యలు తీసుకున్నట్టుకు అధికారులను ఆదేశించారు ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు
వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోయినాపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర, వార్డు కౌన్సిలర్ గడ్డమిది లావణ్య శ్రీనివాస్తో కలిసి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ ఇళ్లలో ఉన్న చెత్తను తడిపొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించి వార్డు ప్రజలు తమ ఇళ్లలో ఉన్న చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించి వార్డు శుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. కలిసికట్టుగా ఉండాలి. తర్వాత మనకి ఈ సభను ఆశీర్వదించిన మన మున్సిపల్ చైర్మన్ గారికి, రామతీర్థ రాజు గారికి, కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ మన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీన్నందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి కొనాపల్లి గ్రామంలో గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో గడ్డమిది లావణ్య శ్రీనివాస ఆధ్వర్యంలో మరి తడి చెత్త పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, మహిళా మహిళలందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి తడి పొడి చెత్త బుట్టలు మరి ఇంత ముందైతే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకునేవాళ్ళు. మరి విలీన గ్రామాల కోసం, ముఖ్యంగా విలీన గ్రామాల కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమాలు చేపడడం జరుగుతుంది. మొన్న నాంపల్లిలో కూడా అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు కూడా అప్పటికప్పుడు మరి మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి అయినాకనే ప్రత్యేకమైన దృష్టి అంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక నర్సరీ లాంటిది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అదేవిధంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఇలాంటివన్నిటిలో ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. మరి వారి యొక్క నాయకత్వం, వారి ఎమ్మెల్యేగా నాయకత్వంలో మా మున్సిపల్ మంత్రివారి గారి సూచన మేరకు అందరం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేస్తూ పట్టణ డెవలప్మెంట్ కోసం కావచ్చు, శుచి శుభ్రత విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్ కి, పెద్దలందరికీ, సిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కలికోట సూరమ్మ చెరువు పనులను ఈ దసరాకి పూర్తి చేస్తారని మాట ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న అతిగతి లేదని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు కలికోట సూరమ్మ చెరువు పనులను, కుడి ఎడమ కాలువలను పరిశీలించారు. అనంతరం పనులను త్వరగా ప్రారంభించాలని కదలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో 6వ నిరసన కార్యక్రమంలో భాగంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో ఆనాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శిలాపలకం పెట్టి కొబ్బరికాయ కొట్టి కలికోట సూరమ్మ చెరువు పనులను ఈ దసరాకి పూర్తి చేస్తారని మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. ఇప్పటికైనా పనులు చేపట్టకపోతే రైతుల మద్దతుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. గుంట 25,000, 2 గుంటలుంటే 50,000 రూపాయలు గుంజుతున్నమాట. వాస్తవంగా అది ఆలోచన ఏమంటున్నాం. ఇప్పుడు సన్నరాకలు ఏమన్నాడు, ఈరోజు మెడల మీరు రోగం వచ్చింది, దోమకాటు, ఈరోజు దిగుబడి తగ్గిపోయింది, రైతుకు పెట్టుబడి మీద పడిపోతుంది. ఎకరాకు నష్టపోయిన వాళ్ళకి 20,000, క్వింటాల్కి 20,000 కొనుగోలు చేయడం కూడా పట్టించుకునే పాపన పోవడం లేదు. ఎందుకు సన్నరాక ఉన్నవి ఏమని అడుగుతున్నా. మన తాత ముత్తాత నుంచి మన భూములలో ఏ పంటలు పండుతాయో మన తాత చెప్పిండు, మన తండ్రి పండించిండు. దాన్ని ఈరోజు మనం సాగు చేస్తే ఈరోజు నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సన్న రకాలు వేయమంటే రైతు 4 ఎకరాలు రైతు 2 ఎకరాలు దొడ్డేసిండు, 2 ఎకరాలు సన్నేసిండు. ఈరోజు దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడులకు వెళ్తున్నారు, 20,000 క్వింటాల్ కొనమంటే కూడా కొనలేని పరిస్థితి. అవునా కాదు ఆలోచించమంటుంది. ఇసుడు కష్టకాలంలో ఎమ్మెల్యే అందుబాటు లేకపోతే ఆయన ఉంటేంత, లేకపోతే ఎంత అనేటువంటి మాటకు దయచేసి గమనించమని కోరుతూ ఆయనపై పాపం పండింది. 11 సంవత్సరాలకి అధికారం అనుభవిస్తూ నేనే అంటూనే ఈరోజు జర్మనీ పాస్పోర్ట్ని ప్రయాణం చేస్తుంది తెలియదు కాబట్టి ధర్మం అదే ఆయన అధర్మంగా గెలిచిన చెప్పి అనేక మార్లు చెప్పినా ధర్మం త్వరలోనే గెలుస్తుందని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోమారు చెప్తా ఉన్నాం. కత్లాపూర్ మేడిపల్లి మండల ప్రజల మరో ప్రధానమైనటువంటి కల్లికోట సూరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యేంతవరకు, కూడి ఎడమ కాలువల పనులు ప్రారంభమయ్యేంతవరకు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ వరద కాలువ ద్వారా తీసుకొచ్చినా పర్వాలేదు, మాకు ఆ పనులు ప్రారంభమయ్యేంతవరకు తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని, రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరూ నమస్కారాలు. రుద్రంగి మండల కేంద్రంలో గుంతలు పడిన రోడ్డుకు పోలీసుల ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం పక్కన గల రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడింది. గత 3 నెలలుగా ఇలాగే గుంతలుగా రోడ్డు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించిన రుద్రంగి ఎస్ఐ బజా మహేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆ గుంతను ఈరోజు పూడ్చివేశారు. ప్రజల సౌకర్యాలను గుర్తించి గుంతను పూడ్చివేయడంతో గ్రామస్తులు పోలీసులను అభినందించారు. చెప్పండి.
రుద్రంగి మండలంలో రెండవ బాడీ ఫ్రీజర్ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రుద్రంగి గ్రామ ప్రజల ఉపయోగార్థం మరొక బాడీ ఫ్రీజర్ను స్థానిక లయన్స్ క్లబ్ వారు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లా గవర్నర్ గురం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రుద్రంగి లయన్స్ క్లబ్ ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ నరసింహారావు, జోన్ చైర్మన్ ప్రమోద్, జిల్లా బాధ్యులు తీపిరెడ్డి వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పోటగపు మహేష్, సెక్రటరీ సకినాల అర్జున్, సభ్యులు అంబటి శంకర్, రఘుపతిరావు, తేగల శనిధర్రావు, కోటగిరి శ్రీనివాస్, రోజ్కర్ హిరోజీ, బోయిని గంగాధర్, సుడిగే పరసారాములు పాల్గొన్నారు. దీనికి కొంత గ్రాంట్గా ఆర్థిక సహాయంలో ఇది ఇవ్వడంలో ముఖ్యంగా మన డిస్టిక్ అడిషనల్ సెక్రటరీ నడిపల్లి వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి క్లబ్ కూడా ఈ విధంగా ఒక చక్కటి పర్మనెంట్ ప్రాజెక్ట్ తోటి ప్రతి క్లబ్ ఈ సంవత్సరం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఒక క్లబ్ ఒక మోడల్ క్లబ్గా ఉండాలనే సంకల్పంతో మనం ఈ ప్రాజెక్ట్స్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ బాడీ ఫ్రీజర్స్ని ఈ విలేజ్కి ఇస్తున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి ప్రెసిడెంట్ సెక్రటరీ మరి ప్రెసిడెంట్ మరి సభ్యులందరినీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. రుద్రంగిలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం కాగడహారతి, గణపతి అర్చన, సామూహిక కుంకుమ పూజ, సాయంత్రం సంధ్యాహారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రంగి మండలం ఎంపీపీ గంగం స్వరూపారాణి దంపతులు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉండదని ఆలయ చైర్మన్ ఎర్రం గంగ నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. అటు పెడితే ఆయన తింటావు, ఇటు పెడితే నువ్వు తింటావు. గ్రహాసా శ్రీకృష్ణ సీతంగళ పురి సేవిత కృష్ణ భూసురాధిప భూమి సుఖనాహారతి గ్రహాసా శ్రీకృష్ణ శ్రీ గణేశ జయ గణేశ చోట అందరు దండ పెట్టమ్మా. రాజాది రాజాయ ప్రసన్న సాయినే నమో వయం వై శ్రవణాయుర్మే సమే కామాన్ కామ కామాయ శంధాదు కుబేరాయ శ్రవణాయ మహారాజాన్ భావం స్వస్తి స్వరాజ్యం. అన్న ఒకసారి గిరిది ఫోటో తీత. గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ సహకరించాలని విలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య అన్నారు. సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సర్పంచ్ బడిగే పద్మజ కొబరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షురాలిగా రాయిచెట్టి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా బత్తుల జైపాల్, ఉపాధ్యక్షులుగా గుర్రం కుమారస్వామి, కోశాధికారిగా బొడిగే కొమరయ్య తదితరులను ఎన్నుకున్నారు. బత్తుల జైపాల్ గారు కోశాది కార్యదర్శి, ఉపాధ్యక్షులు గుర్రం కుమారస్వామి గారు, ఉపాధ్యక్షులు ఎస్డి హైదర్ గారు, ఉపాధ్యక్షులు వేమ్ల శ్రీకాంత్ గారు, ఉపాధ్యక్షులు బొడిగ మచ్చయ్య గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఈ సభ్యులను డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి
కమిటీ కాబట్టి వీళ్ళకి వీటిని వీళ్ళు ఆ అభివృద్ధి కమిటీని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈ ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సర్పంచ్ గారు, వైజాగర్ జిల్లా సైదాపూర్ మండలము వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, కోప్సెన్ సభ్యులు, గ్రామస్తులందరి సహకారంతో గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో కూడా మరి సర్పంచ్ గారికి మరి సర్పంచ్ గారి పాలక వర్గానికి మనం అందరము సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇంత పెద్ద విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యతలు అప్పగించినందుకు ఈ పాలక వర్గానికి గ్రామస్తులకు సర్పంచ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పురాతన ఆలయ అభివృద్ధికి టిఆర్కే ట్రస్ట్ తరపున సహాయం అందజేస్తామని టిఆర్కే అధినేత తోట రామ్ కుమార్ అన్నారు. మరుపాక గ్రామంలోని పురాతన ఆలయం ఐలేరి మల్లన్న ఆలయాన్ని టిఆర్కే అధినేత తోట రామ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురాతన చరిత్ర గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, తోట రమేష్, ముప్పిడి శ్రీధర్, ట్రస్ట్ ఎంక్వైరీ టీం, వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ వచ్చినట్టు మన తోట రామకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ ఐలెన్ మల్లన్న అని ఇన్నోళ్ళు మేము పాత పురాతన నుంచే ఉంది. అయితే దీనికి డెవలప్ కోసం ఇప్పుడు ఇప్పుడే దీన్ని నిలబెట్టుకున్నాము. మొన్న రేకులు వేసుకున్నాము. అంటే మాకు ఆర్థిక సహాయం చేయమని తోటరామన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్ళడితోనే సరే పర్వాలేదు వస్తాను వెళ్ళా వచ్చేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా గుడికి భారీ ఎత్తున సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ముందు అడుగులో మేము సార్కు ఎత్తారంటే యజ్ఞాలు చేసడానికి ఎవరు ముందుకు వస్తలేరు. మాకు బాగా సమస్యలు ఉన్నాయి కాబట్టి తోటరామన్న దగ్గరికి పోయినాం. ముందు ముందు సుతం మాకు బాగా సహాయం చేయాలని కోరుతున్నాము. ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ నిన్ననే ఈ ఐలమ్మ ఎల్లమ్మ తల్లి ఐలమ్మ గుడికి వీళ్ళందరూ పెద్ద మనుషులు వచ్చిండ్రు. వచ్చేసి గుడికి ఇట్లా రామ్ కుమార్ మాకు కొంచెం సహాయం కావాలి, మేము కూడా కొంచెం అత్తరు చెయ్యి వేసుకుని సహాయం చేసుకున్నాం, మీది కూడా కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడ పట్టణానికి చెందిన ఎంబేరి శ్రీనివాస్, పొన్నాల లావణ్యలు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్, లావణ్యలు అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, రాజశేఖర్, రాజశేఖర్ భార్య, కూతురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర మరుగునైనదని ప్రపంచ రికార్డు నెలకొల్పిన గిరిపుత్రిక మలావత్ పూర్ణ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రుద్ది మండలం లింగంపేట గ్రామంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ హాజరై కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ప్రవీణ్ కరళగన్న అక్షరం, ఆరోగ్యం, ఆర్థికంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, యువత చెడు వ్యసనాలను విడిచిపెట్టి మానసికంగా శారీరకంగా బలాఢ్యులు అయినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల లక్ష్మి, చంద్రుద్ది ఎస్ఐ సునీల్, జడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, రుద్రంగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, కట్టం లింగంపేట సర్పంచ్ జమున శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొంకటి శేఖర్,
సభ్యులు సింగారపు తిరుపతి, ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు లక్కే సుదర్శన్, పెగ్గర్ల రమేష్, శేఖర్, సుధాకర్ బాబు, ప్రేమ్ కుమార్, ఆనంద్, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సుప్రీం శ్రీరావు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ప్రతి మన రాష్ట్రం మొత్తంలో కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొన్ని కొన్ని గేమ్స్ నిర్వహిస్తున్నారు. సో దాని సందర్భంగా మన లింగంపేట గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య భారత్ని నిర్మించడమే. సో దానికోసమని ఫిట్గా ఉండడానికి కొన్ని కొన్ని ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో వాటన్నిటిలో భాగంగానే ఇక్కడ పెడుతున్నారు. ఈ గేమ్స్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పథకాలు సాధించడం కాదు, అందరం కూడా ఆరోగ్యంగా ఉండడమే. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్లేయర్స్ కి, గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా జైభీములు, నా నమస్కారాలు. ఈరోజు మన ప్రవీణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా లింగంపేట గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ టోర్నమెంట్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి. అప్పుడే మనము దానికోసం ఎంత కావాలో అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాము. దాని తర్వాత మనకి దానికి తగ్గ ఆత్మవిశ్వాసం ఉండాలి. సో మీరందరూ కూడా మీ లైఫ్లో గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకి చెందిన తెరాస నాయకులు ప్రచారం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ అభ్యర్థి మాధవరం రోజాదేవి రంగారావుకు మద్దతుగా వివేకానంద నగర్ 122 కార్పొరేటర్లో ప్రచారం నిర్వహించారు. చట్టాలను చేసే నాయకుడే మోసం చేసి చట్టసభలో కూర్చుంటే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు మల్కపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవలసిన ఎమ్మెల్యే గత 8 నెలలుగా జర్మనీలో మకాం పెట్టడం నియోజకవర్గ ప్రజల పాపమే అన్నారు. భారతదేశ పౌరసత్వం లేదని నేను చెప్పినా కొందరు విశ్వసించలేదని, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రమేష్ బాబుకు ఇక్కడ పౌరసత్వం లేదని చెప్పిందన్నారు. గోట సూరమ ప్రాజెక్టు పనులు మరి కుడి ఎడమ కాళ్ళ పనులు, అదేవిధంగా కోన్రాపేట మండలంలో అనేక సమస్యలు పేర్కొని పోయి ఉన్నాయి. ఆ విధంగా చెప్తే చెందుర్తిలో కానీ, రుద్రంగిలో కానీ, వేనాడు రూరల్ అర్బన్లో కూడా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఓవైపు కరెంట్ని అంటిపెట్టుకొని ఇక్కడ చట్టాన్ని మోసేసి చట్టసభలో అడుగుపెట్టడం, ఇది బహుశా భారతదేశంలో ప్రపంచంలో ఇక్కడ కూడా ఏ దేశంలో ఇలాంటి సంఘటన జరగలే. చట్టాలను రూపొందించే వ్యక్తి చట్టాన్ని బ్రేక్ చేసి ఈరోజు చట్టసభలో చూస్తున్నాడు. లా బ్రేకర్ ఈజ్ నాట్ లా మేకర్ అని చెప్పని అనేక తీర్పులు వచ్చినాయి. కానీ ఇక్కడ మరి ఆయనే నైతికత ఓ మచ్చలేని నాయకుడు అంటారు. నీతి నిజాయితీకి మారుపేరు ఆ కుటుంబంలో అనేటువంటి మాట. మరి ఈరోజు కేంద్ర హోంశాఖ జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తున్నందుకు సమానం చెప్పరే, ఇక 8 మాసాలుగా ప్రజలలో ఉంటలేని సమానం చెప్పరే, నైతిక విలువలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాను. ఈరోజు వేల నియోజకవర్గ పరిస్థితి అంటే ఆఖరికి ఒక మాట, వేల నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి అంటే ఎక్కడ ఒట్టిన బిడ్డ అంటే అక్కడ ఒట్టిన బిడ్డ అన్నటువంటి పరిస్థితి. ఆయన ఉండకపోవడం, ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగకపోవడం, ఈరోజు వేనాడు నాయకు ప్రజల దురుష్టంగానే ప్రజలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటున్నాం, ప్రజలకు సంబంధించిన అంశాలపైన నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు రాస్తా రోకలు కానీ, ధర్నాలు కానీ, పాదయాత్రలు కానీ, ఈరోజు రైతుల కండగా, ప్రజల కండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది, ముందుకు పోతుందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.